శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి ఆకస్మికంగా ధనం పెరిగి హీరోల్లాగా బ్రతికే రాశులు ఉన్నాయండి. ప్రతిసారి బాగుపడతారు, డెవలప్ అవుతారు, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, ప్రతిసారి చెప్తున్నారు. కానీ దీన్ని మరి నిజంగానే నేను సంపాదించాను, సంపాదిస్తున్నాను అనే ఆలోచన అనేది మీలో మీకు కలుగుతుందండి. నాకు తెలిసి నేను చెప్పే ప్రతి ఒక్క రాశికి పవర్ ఉంటుంది కంపల్సరీ. ఆకస్మికంగా ధనయోగం పడుతుందండి మీకు తప్పకుండా. మొన్న రీసెంట్గా ఒక అతను వినడానికి చాలా సంతోషం అనిపించింది, నాకు కూడా బాగా అనిపించింది. చాలా నిరుపేద కుటుంబంలో అంటే ఒకప్పుడు బాగా బ్రతికారు. ఆ తదనంతరం ఏంటంటే వాళ్ళ పిల్లలు కొంచెం వాళ్ళు నార్మల్గా అయిపోయారు. అంటే వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతలు బాగానే సంపాదించారు, చేశారు. కానీ అంటే కొంచెం ఇప్పుడు మా నాన్నగారు 50 ఎకరాలు సంపాదించాడు అనుకోండి, ఆ 50 ఎకరాలు నేను 100 చేయాలి యాక్చువల్గా. కానీ ఏం చేశాను, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని 20 చేశాను. నీ 20 చేస్తున్నా పిల్లవాడు వచ్చేసి 5-10 చేస్తాడు. 10 చేస్తే వాళ్ళ తరం పోయి ఇంకొక అసలు భూములు జాగాలు లేకుండానే అయిపోతాయి. అప్పుడు చెప్పుకుంటారు వాళ్ళ తాత ముత్తాతలు, మా తాత ముత్తాతలకు 100 ఎకరాలు ఉండేనంట, ఇప్పుడు ఏం లేదని అంటారు. ఈ విషయాలు మీకు తెలుసు కదండి, మీరు వినే ఉంటారు, మీ జీవితంలో నిజ జీవితంలో కూడా మీకు జరగవచ్చు. ఒక అతను ఏం చేశాడంటే పరిస్థితులు అంత దారుణంగా మారిపోయి బ్రతకడమే కష్టంగా ఉన్నప్పుడు కొంచెం ఎందుకంటే ఆ ఇంటి వాస్తుని సెట్ చేద్దామని అనుకున్నాడో, మరి ఇంట్లో ఒక పాతకాలం నాటి ఒక సందగా పెట్టెను, ఆ పెట్టెను తీసుకొని మొత్తం పాత కాగితాలన్నీ ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని తీసి మొత్తం తీసి చూస్తుంటే ఒక పేపర్ కనిపించిందట అతనికి. ఆ పేపర్ కనిపిస్తే మొత్తం చదివితే ఉన్నదంటే ఇతను ఒక 50,000 SBIకి సంబంధించినటువంటి షేర్లు కొన్నాడ, వాళ్ళ తాత కొన్నాడని చెప్పేసి ఆ పేపర్ ఆ స్లిప్పు వాళ్ళ తాత కూడా ఎప్పుడు చెప్పలే, దాని వాల్యూ తక్కువ ఉంది ఏమున్నది అని వదిలిపెట్టాడు. వాళ్ళ తాత మరణించాడు, ఆ పేపర్లు అలాగే ఆ పెట్టిలో ఉండిపోయాయి. వీళ్ళు వాళ్ళ మనవాళ్ళు తీసి చూస్తే ఒక 50,000 షేర్లు SBI షేర్లు దానిలో ఉన్నట్టుగా చూపెట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి SBI షేరు విలువను ఆ 50,000 షేర్లకు వేసి ఒకసారి ఇంటూ చేసే వరకు ఒక 4.5 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి, రెడీ టు క్యాష్ తీసుకెళ్ళండి. 5 కోట్ల దాకా ఉన్నాయి. వాళ్ళు ఇది నిజమా కాదా అనే ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారండి. అంటే వాళ్ళకి అర్థం కాదు, అసలు నిజంగా 4-5 కోట్లు వస్తాయా ఇంట్లోకి? ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత హ్యాపీ. 5 కోట్లు ఒక్కసారి కళ్ళతో చూస్తే నిజంగా లైఫే అసలు వేరండి. నిజంగా ఒక మనం ఎడారిలో బాగా తిరుగుతుంటే దాహం దప్పిక బాగా అయిపోయి అసలు ఎక్కడ ఏ ఒక్క డ్రాప్ వాటర్ దొరికినా కూడా అసలు సంతోషపడిపోతాం. అలాంటిది మనకు ఒక 1 లీటర్ కూల్ బాటిల్ మన చేతిలోకి ఇచ్చాడు అనుకోండి ఎవరన్నా ఎడారిలో కలుపుతో వెళ్తుంటే దాహం కోసం చూస్తుంటే అసలు ఆ ఆనందానికి నువ్వు 100 కోట్లు ఇచ్చినా కూడా నీకు ఆనందం రాదు, అంత రేంజ్లో సంతోషం వస్తుంది. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వాడికి ఏంటంటే బిర్యానీ పెట్టాలా, పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా అనిపిస్తుంది వాళ్ళ కంటికి. ఇప్పుడు కావాలి కంపల్సరీ. నిజమండి, మనం ఆవేశంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంటాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆ ఆవేశం చేసిన తప్పుకి జైలు జీవితం అనుభవిస్తాం. అనుభవించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎంత సౌమ్యుడిగా మారిపోతాడో తెలుసా, చాలా అద్భుతంగా మారిపోతాడు. అంటే ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈ జైలు 4 గోడల మధ్య జీవితాన్ని నేను గడపలేను, ప్రశాంతంగా హ్యాపీగా ఎంత హ్యాపీగా నేను సమాజంలో తిరగాలి, అలాంటి నాకు జీవితం వద్దు అని అంటాడు. ఇంకొకసారి తప్పు ఎవరైనా ఒక మాట్లాడడానికి కూడా భయపడుతుంటాడు, ఏదైనా గొడవ అయితే అక్కడ నుండి తప్పుకొని పోతాడు.
అలాంటి ఒక సుఖమైనటువంటి జీవితాన్ని, ఆహా అబ్బా నేను ఎంత ప్రశాంతంగా బ్రతికాను, ఎంత హ్యాపీగా ఇప్పుడు బయటకు వచ్చి తిరుగుతున్నాను, చాలు నాయన బ్రతుకుంటే బస్టాండ్లో బఠానీలైనా అమ్ముకొని బ్రతుకుతాను కానీ ఆ జైలు జీవితం నాకు అద్దని అంటాడు. అతనిలో మార్పు వచ్చేస్తుంది తప్పకుండా. అవునండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, నీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, జీవితం అనేది కూడా మనం ఎలా మరల్చుకుంటే అలా మారిపోతుందండి. నువ్వు ఈరోజు కోటీశ్వరులు కావాలి, నంబర్ వన్ స్థానంలో ఉండాలి అనే ఒక ఆలోచనను నీ మనసులో ఆ విత్తనం నాటండి. ఒకటి ఆ విత్తనానికి ప్రతిరోజు దాన్ని స్మరిస్తూ అదే వేటలో కొనసాగండి. ఎప్పటికైనా నీ లక్ష్యానికి నువ్వు చేరువైపోతావు, వెళ్ళిపోతావు టక్కీమని. కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది ఆలోచన ఎట్లుంటుందంటే, ఒక దాని మీద దృష్టి పెట్టరండి, ఒక దాని మీద దృష్టి పెట్టి ఇంకొక దాని మీద ప్రయత్నిస్తుంటారు. ఆల్రెడీ ఒక వ్యాపారం ఉంటుంది, ఆ వ్యాపారాన్ని చక్కగా చూసుకోక ఇంకా కొంచెం వేరే కొత్తగా డిఫరెంట్గా ఏదైనా వ్యాపారం పెడదామని దానిలో డబ్బులు అన్ని పెట్టేస్తారు, ఉన్నదంతా పోతుంది. అంటే ఒక పడవ మీద కాళ్ళు పెడితేనే ఆ పడవ స్పీడ్గా వెళ్ళిపోతుంది, మంచిగా చక్కగా మనం గమ్యస్థానం. రెండు పడవల మీద కనుక కాళ్ళు పెట్టి ప్రయాణం కొనసాగిస్తే మనల్ని నట్టేట ముంచేస్తుంది, మధ్యలో ముంచేస్తుంది. ఇది ఉన్న విషయమేనండి, ఇది ఉన్నటువంటి విషయమే. కాబట్టి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. అది నడుస్తుంటే దాన్ని ఇంకా డెవలప్ చేసుకోండి, ఇంకా 4-5 బ్రాంచ్లు పెట్టుకోండి, ఇంకా రకరకాలుగా ఇంప్లిమెంట్ చేసి పెద్దగా చేసుకోండి. కానీ డిఫరెంట్ డిఫరెంట్ రెండు వ్యాపారాలు పెడితే ఒక దాంట్లో వచ్చిన సొమ్ము అంతా ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతుంది. వద్దు, అలాంటి ప్రయత్నాలు కూడా ఎప్పుడు చేయకండి. చెప్తున్నటువంటి రాశులు అయినటువంటి కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, మేషరాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు. వీరు బ్రతికినంత కాలం హీరోల్లాగా బ్రతకబోతున్నారు, ఆకస్మికంగా ధన సంపాదన పెరిగి అభివృద్ధిలోకి రాబోతున్నారు. ఎస్, నేను చెప్తున్నది నిజమే, మీరు వింటున్నది కూడా నిజమే. మీరు ఒకటేనండి, ధైర్యంగా ఉండండి. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని జయించే శక్తి మీలో ఉండాలి కంపల్సరీ. అధైర్యం చెందకూడదు ఎప్పుడు కూడా. అధైర్యం చెందితే పంచభూతాలు నేను డౌన్ఫాల్ చేసి పడేస్తాయి, నేను మొత్తం టోటల్గా నేను కింద పడేస్తాయి పంచభూతాలు. పైన తదాస్తు దేవతలు కూడా నీ భయాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా డౌన్ఫాల్ చేసి పడేస్తాయి. నువ్వు ఎంత భయపడితే అంత ప్రాబ్లమే అవుతుందని. ఒక రాజుగారు ఒక రాజ్యం మీదకి దండయాత్ర చేయాలని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గూఢాచారి చెప్తారు, అయ్యా మరి మీరు రాజ్యంపై దండెత్తడానికి మీరు వచ్చారు, అక్కడ వాళ్ళకు 100,000 సైనికులు ఉన్నారు, మీరు చూస్తే 25,000 సైనికులతో మీరు వెళ్తున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, మీకు ఎలా గెలుపొందుతారు మీరు వాళ్ళ మీద అని రాజుగారికి సమాచారం చేస్తాడు. వర్తమానం పంపిస్తాడు ఒక గూఢాచారి. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, ఆ రాజ్యం మీద దండెత్తడానికి 25,000 సైనికులను తీసుకొని వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఆ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు మధ్యలో ఒక ఏరు ఉంటుంది, ఆ ఏరును తెప్పల ద్వారా, అంటే చిన్న చిన్న బోట్లు తెప్పలు ఉంటాయి కదా, ఆ తెప్పల ద్వారా ఆ రాజ్యంలోకి ఎంటర్ అయిపోతారు. వెళ్ళినప్పుడు ఆ రాజుగారు చెప్పరు వీళ్ళకి, వాళ్ళు 100,000 మనం 25,000 ఉన్నామని చెప్పరు. చెప్తే భయపడిపోతారని ఏం చేస్తారంటే, ఎవరు రారో అక్కడి వరకు అని చెప్పేసి ఆ తెప్పలన్నీ ఒక చోట కుప్పలాగా పోసేసి వాటిని దహనం చేస్తాడు. అప్పుడు దాంట్లో సైనికులు అడుగుతారు, ఎందుకండి ఈ తెప్పలు ఎందుకు కాల్ చేశారంటే, అక్కడ 100,000 ఉన్నారు, మనం 25,000 ఉన్నాం, ఆ 25,000 ఆ 100,000 మనం అందరినీ జయించాలి, వాడు ఓడగొట్టాలి, వాళ్ళని చంపేసేయాలి, ధైర్యంగా ముందుకు నడవాలి. ఇప్పుడు కనుక మీరు అధైర్యం ఎవరికైనా ఉంటారో వెళ్తే ఆ ఎరులో పడి చచ్చిపోతారు, ఇలా చేస్తే రాజ్యం కోసం చచ్చిపోతారు, గెలవాలి మీరు, ఖచ్చితంగా గెలిచే సత్తా ఉంది మీకంటే వాళ్ళు చాలా బలవంతులుగా మారిపోతారు రాజు చెప్పినటువంటి మాటలకు. వాళ్ళలో రణమా మరణమా అన్నట్టుగానే వాళ్ళు ముందుకెళ్తారండి, రణం చేస్తారు, రణం చేసి ఆ ఒక్కొక్కడు 4 చంపేస్తాడు. అలా 25,000 100,000 మట్టు పెడతారండి. అంటే లోపల ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఈజీగా 100,000 కాదు, ఒక్కరు 4 చంపాలి, టాలెంట్ ఇన్ ద 4 చంపేసి అయిపోతుంది ఖచ్చితంగా. వాళ్ళ లక్ష్యం, నేను 4 చంపేశాను, అయిపోయింది నా పని క్లోజ్ నేను. అలా ప్రతి ఒక్కరు 4
వాళ్ళు టార్గెట్ చేస్తారు, నలుగురిని కొట్టిపడేస్తారు. అది అది మెయిన్ నేను చెప్పేది అదండి. మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏదైనా ఉందా? ఏదీ లేదండి. అన్నీ సాధిస్తారు, అన్నీ ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ఇస్తుందండి, కాకుండా ఏది ఉండదు. అందుకే ధైర్యంగా ముందుకు నడవండి. వీలైతే మీ పేరును మంచి సంఖ్యాపరంలోకి మీరు మార్చుకోండి. 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును మార్చు చేసుకోగలిగితే లైఫ్ అనేది ఒకటి చాలా అద్భుతంగా మారుతుందని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.